ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా మారిన పవన్ వర్సెస్ ఉదయనిధి. ఒక ఆయన 4 నెలల క్రితం డిప్యూటీ సీఎం అయ్యారు, మరొక ఆయన 4 రోజులైంది ఆ పదవిని తీసుకుని. ఇప్పుడు ఇద్దరి మధ్యన డైలాగ్ వార్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డిప్యూటీలు ఎవరు అంటే అందరికీ తెలిసిన వారే. ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరొకరు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి మారన్. ఆయన సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది దేశవ్యాప్తంగా ఇష్యూ అయింది. అయితే దానిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుకుని తిరుపతి వారాహి సభలో గట్టిగానే మాట్లాడేశారు. సనాతన ధర్మం గురించి కొందరు వైరస్ లాంటిది అని అన్నారని, దానిని నిర్మూలించాలని అన్నారని, అయితే ఆ ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని, చేయాలనుకుంటే వారే తుడిచిపెట్టుకుని పోతారని కూడా హాట్ కామెంట్స్ చేశారు. దాని మీద ఇప్పుడు డిఎంకే నుంచి కౌంటర్లు రావడం మొదలైంది. డిఎంకే అధికార ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా పవన్ కామెంట్స్ మీద స్ట్రాంగ్గానే రియాక్ట్ అయ్యారు. డిఎంకే కుల వివక్షతో పాటు అంటరానితనం మీద, అలాగే కులపరమైన వేధింపులపైన ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఇది ఎప్పటికీ కొనసాగే పోరాటమని అన్నారు. అంటే ఆయన చెప్పింది చూస్తే సనాతన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయని, అందుకే తమ పోరాటమని చెప్పగానే చెప్పినట్లయిందన్నమాట. అయితే ఆయన మరో మాట కూడా అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా హిందూ మతానికి ఎప్పుడూ వ్యతిరేక ప్రకటనలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఉదయనిధి స్టాలిన్ని మీడియా చుట్టుముట్టి పవన్ చేసిన వ్యాఖ్యల మీద మీ రియాక్షన్ ఏంటి అన్నది అడిగినప్పుడు ఆయన వెయిట్ అండ్ సీ అని చాలా స్మూత్గా చెప్పారు. అంటే వేచి చూడమని అన్నమాట. వేచి చూడడం అంటే దేని గురించి, ఎందుకు అన్నది అయితే ఎవరికీ అర్థం కావడం లేదు. ఇకపోతే డిఎంకే ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా కీలకంగా ఉంది. డిఎంకే లేకుండా ఇండియా కూటమి ముందుకు వెళ్లలేదు. ఈసారి కేంద్రంలో అధికారంలోకి ఇండియా కూటమి వస్తుందని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. దాంతో 2029 నాటికి టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే మా రోజులు వస్తాయని చెప్పడమే ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ కామెంట్స్ వెనుక అర్థమా అని చర్చించుకుంటున్నారు. పవన్ జనసేన అయితే అవుట్ రేట్గా బీజేపీకి మద్దతుగా ఉంది. ఎన్డీఏ ప్రభ కేంద్రంలో ప్రస్తుతం సాగుతోంది. దాంతో డిఎంకే వేచి చూడాలని అనుకుంటోందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా, పొరుగున ఉన్న తమిళనాడులో ఎవరు అధికారంలో ఉన్నా ఎక్కడా వివాదాలు లేవు. ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటూ వస్తున్నారు, పైగా స్నేహభావంతో ఉంటున్నారు. అయితే పవన్ ఇప్పుడు ఇండైరెక్ట్గా చేసిన ఈ కామెంట్స్ వల్ల రెండు రాష్ట్రాల మధ్య స్మూత్ రిలేషన్స్లో ఏమైనా తేడా వస్తుందా అన్నది చూడాలని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ఎవరితో వివాదాలకు పోరు, ఆయనకు అందరూ దగ్గరవారే అన్నట్లుగా ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం డిప్యూటీల మధ్య కామెంట్స్తో ఏం జరుగుతుందన్నదే చర్చగా ఉంది మరి.